ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా తీసుకున్నా కూడా 2 సంవత్సరాల్లో ఇంత పాండమిక్ ఉన్నా కూడా తన మార్క్ ఈ రోజు భారతదేశంలో తీసుకున్నా కూడా డెత్ రేట్ దగ్గర నుంచి కోవిడ్ హ్యాండ్లింగ్ లో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు తన మార్క్ నేసుకొని ఈ రోజు ముందుకు వెళ్తా ఉంటే ఈ రోజు అర్థమైంది మీకు కూడా ఈ రాష్ట్రంలో మాకు పని లేదు ఇంకా ఈ రాష్ట్రంలో మేము బిషానా చేయాల్సి వస్తుంది కానీ ముందే తెలుసు కాబట్టి గత ప్రభుత్వంలోనే మీ ప్రభుత్వంలోనే అక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు ప్రతిపక్షం లేగానే గత 2 సంవత్సరాల నుంచి అక్కడ చేరుకున్నాం ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ఇక్కడ ఇంత పరిస్థితుల్లో అడుగులేని పరిస్థితులు మొన్న వచ్చాడు నీ కొడుకు దేనికి వచ్చాడు ఎక్కడైనా ఎవరైనా బాగలేదని వచ్చాడా లే దూలిపాల నరేంద్ర కోసం వచ్చాడు గతంలో దేనికి వచ్చాడు రెండు సార్లు అచ్చెన్నాయుడు కోసం వచ్చాడు ఒక తప్పుడు కేసులో లోపలేస్తే అచ్చెన్నాయుడు కోసం వచ్చాడు రెండోసారి ఆయన మచిలీపట్నం మాజీ మంత్రి కోసం వచ్చాడు ఇప్పుడు దేనికోసం వచ్చాడు దూలిపాల నరేంద్ర కోసం వచ్చాడు ఒక చిల్లర రాజకీయం చేసేదానికి అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళాడు ఇంత తప్ప కనీసం ప్రజా ప్రయోజనాల కోసం వచ్చాడా రాలా ఎందుకు ఈ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పరిపాలన అభివృద్ధి ఈ రోజు ప్రతి గ్రామానికి వెళ్ళినా ఒక ఆర్బీకే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని నాడు నేడు రూపంలో కావచ్చు ఒక వెల్నెస్ సెంటర్ కావచ్చు రైతులందరూ కూడా ఈరోజు ఇప్పటికీ కూడా ఏ రిజర్వాయర్కి వెళ్ళినా కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి చెరువులు నీళ్లు నిండుగా ఉన్నాయి రైతులు సంతోషంగా ఉన్నాయి భూగర్భంలో నీళ్లు పెరిగినాయి ముఖ్యమంత్రి గారి మంచి పాదం మంచి మనసు ఈరోజు ఉంది కాబట్టి మీకు తెలిసి ఇక్కడ ఎట్టా ప్రజా సమస్యలు లేవు కాబట్టి ఇక్కడ ప్రజలు కలుసుకోకుండా నేరుగా వెళ్ళి జూమ్ టీవీలో కూర్చొని జూమ్కి పరిమితమైన జూమ్ బాబులాగా జూమ్ పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు జూమ్ పార్టీకి పిల్లబాబులాగా నీ కొడుకు కాయన తగలడి తప్ప మీకు తెలుసు కాబట్టే ముందుగానే బిషానా ఎత్తుకొని నీ కొడుకు సైకిల్ దొక్కుంటున్నాడు రోడ్ల బడి ఆడ నువ్వు చూస్తే ఒక రూమ్ పరిమితమయ్యా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది మాట్లాడితే పోలవరం ఏం చేశావు నువ్వు ఈ రోజు కూడా తీసుకు ఆర్ఎన్ఆర్ గురించి మాట్లాడారు అరే 5 సంవత్సరాల్లో మెన్యాగసాల్స్ ఒక ఇల్లు మార్చావు నువ్వు అది ఒక ఇల్లు లే ఒక్కరికి కూడా నిర్వస్థతులకు ఈయన నువ్వు నువ్వా మాట్లాడేది దేని గురించి మాట్లాడు గతంలో రాష్ట్ర ఈరోజు కూడా చెప్తున్నావు పోలవరం జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తాం వెలుగొండ జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తాం ఈ రాష్ట్రానికి సస్యశ్యామలు అన్ని అన్ని ఎస్పీవీస్ ద్వారా అన్ని సమూలంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు ఆ భగవంతుడికే ఇష్టం లేదు నిత్యాత పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన నీవు నీ ముద్రస్టప్ చేతులతో కానీ పోలవరం స్టార్ట్ చేస్తే అది పోతుందని ఆ భగవంతుడికే తెలుసు కాబట్టే ఎవరు మొదలు పెట్టారో ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ వచ్చి ఆయన పూర్తి చేస్తాడు ఇది భగవంతుడి సంకల్పం ఎంతమందికి వస్తుంది ఒక జీవనాడిగా అనుకున్న ఒక పోలవరం ప్రాజెక్టు తండ్రి మొదలు పెడితే ముఖ్యమంత్రిగా బిడ్డ ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేసే భాగ్యం ఈ భారతదేశంలో కదా ప్రపంచంలోనే ఈ ఘటన అరుదు ఆ భగవంతుడి సంకల్పం అంతే తప్ప నీలాంటి వాళ్ళు చేతులతో ఓపెన్ చేస్తే ఇంకేముంది కొంప కొల్లేరు తప్ప నువ్వా మాట్లాడేది రైతుల గురించి కానీ ఈరోజు ఆయన చేస్తున్న ఈరోజు సంక్షేమం చూసినా కూడా ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ టెన్షన్గా రైతులకి రైతు భరోసా తాను ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చే ఇది కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈరోజు పిల్లలకి సంబంధించి కార్యక్రమాలు చూసినా కూడా అమ్మఒడి దగ్గర నుంచి స్కూల్స్ ఏ విధంగా చేయాలా పోషణ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జీవితాంతం ఆ జూమ్కే పరిమితం వల్ల ఇంకా మంచి పని ఏంటంటే ఎలాగో చంద్రబాబు నాయుడు మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని జూమ్లో పని చేసుకున్నారు కాబట్టి ఆ జూమ్కి నువ్వే ముఖ్యమంత్రిని నువ్వే ఒక 175 మంది మీ శాసనసభ్యులు మీరు కుప్పంకి జూమ్ పార్టీ నుంచి ఆయన ఒక ఎమ్మెల్యే అనుకొని మీరే ఒక పరిపాలన వ్యవస్థని మీ హెరిటేజ్ అధికారులు మీ హెరిటేజ్లో ఉన్నారు కదా మేనేజర్లు సీఈఓలు వీళ్ళని కూడా వాళ్ళని దీనికి ఐఏఎస్ ఈయనని దానికి ఐఏఎస్ ఆయనని దీనికి ఐఏఎస్ అని అధికారులు పెట్టి మీటింగ్లు పెట్టుకొని ప్రశాంతంగా నీ లాస్ట్ స్టేజ్ ఇయర్స్ అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా సేద తీర్చుకుంటూ వృద్ధాప్యంలో నువ్వు ఆ విధంగా నేను ఒక ముఖ్యమంత్రిని అనుకొని ఆ విధంగా వీళ్ళందరినీ పెట్టుకొని హ్యాపీగా వృద్ధాప్యంలో జీవించమని చెప్పి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పదిలంగా ఉంది ప్రజలు సంతోషంగా ఉన్నారు దాదాపు 80% మంది ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇచ్చే సంక్షేమం కొంతమందికి ఒక సంక్షేమ పథకం అందింది కొంతమందికి ఇద్దరికి అందింది కొంతమందికి నలుగురికి అందింది ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమం నేరుగా వెళ్తూ ఉంది ఈరోజు ప్రజలు అభివృద్ధి పక్కన రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేపర్లో చూసాం 16 మెడికల్ కాలేజీలని రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ వ్యవస్థని ఈ రాష్ట్రంలో కొత్త రూపు తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అనేక రకాల మంచి అది ఇరిగేషన్ అయినా హెల్త్ అయినా ఎడ్యుకేషన్ అయినా అగ్రికల్చర్ అయినా ఏ ఒక్క దాంట్లో తీసుకున్న తన మార్క్ని ఈరోజు ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రిని
ఈరోజు ఆడు కూర్చొని జూమ్లో కూర్చొని ఆహా ఓహో తానా తందానా తప్ప ఆడికి పరిమితం అయిపోయింది. అప్పుడప్పుడు తులుక్కని పెట్టాలా, చర్చ ఎక్కడ పెట్టాలా అని అడుగుతున్నా అసెంబ్లీలో. వస్తామా